ప్రజలకు త్రాగునీటిని అందించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకురాలు గ్రీష్మ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని దుమ్మెత్తిపోశారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా రాజం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరులో విషపు నీటిని అరికట్టలేని ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని స్పష్టం చేశారు. సురక్షితమైన నీరు సురక్షితమైన గాలి రెండు ఇవ్వడంలోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందున ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేమందరం ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగిందండి. సురక్షితమైన నీరు లేక ఏలూరులోని ఎంతో మంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో మీరందరూ చూశారు. ఇంత పడుతున్న తర్వాత కూడా ఈ రోజు రాజాం నియోజకవర్గంలోని ఏ వీధి చూసినా ఏ వాద చూసినా ఎక్కడ చూసినా చెత్త చెత్త చెత్తే ఉంది. తప్పితే ఎక్కడ శానిటేషన్ వర్కర్లకి జీతం ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటున్నారు, అయినా కూడా వాళ్ళతో పని చేయించుకున్న వాళ్ళకి జీతాలు ఇవ్వటం లేదు. ఎన్ని రకాలుగా మేము ఇబ్బంది పడుతున్నా కూడా అర్థం చేసుకొని గవర్నమెంట్, ఇది ఇలాంటి గవర్నమెంట్ మేము ఇప్పటి వరకు చూడలేదు, చూడబోము కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నీళ్ళు ఇవ్వలేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యకరం. ఈరోజు బ్లీచింగ్ క్లోరినేషన్ చేసిన మంచి నీళ్ళు మాకు కావాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే వార్డులు ఉన్నాయో వార్డుల్లోని శానిటేషన్ కంప్లీట్గా చేయాలి. మంచి నీళ్ళు ఏ పైపు నుంచి వస్తున్నాయో, డ్రైనేజ్ ఏ పైపు నుంచి వస్తున్నాయో రెండు మర్జ్ అయిపోతున్నాయి. అంటే ప్రభుత్వం మాకు ఎలాంటి నీళ్ళు ఇస్తుందండి తాగడానికి? డ్రైనేజ్ నీళ్ళు కలిసిన నీళ్ళు ఇస్తుంది. ఇలాంటి నీళ్లు తాగితే జబ్బులు రావా, రోగాలు రావా? హాస్పిటల్స్, ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడ చూసినా కూడా జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇంత ఎక్కడ ప్రజలు గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు, ఇంతమంది చావులకు కారణం అవుతున్నా కూడా రెస్పాన్సిబుల్గా చేయి ఉండకుండా మీరు వంతన మీరు రెస్పాన్సిబుల్ తీసుకోకుండా మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి కొంచెం కూడా మీకు చేయకుట్టినట్టు లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మీరు కళ్ళు తెరుచుకొని మున్సిపాలిటీస్లోని